మరో వారంలో పదవి విరమణ చేయనున్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ ఓ ఎమ్మెల్యేపై ప్రశంసల జల్లు కురిపించారు. అది కూడా తనను వ్యతిరేకించే వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధి ఆత్మబంధువుగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఇందుకు తిరుపతి వేదికైంది. మహాత్మా గాంధీజీ ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సొంతగా ప్రచురించారు. ఈ పుస్తకావిష్కరణకు ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ హాజరయ్యారు. కరుణాకర్ రెడ్డిని చూసినప్పుడల్లా చాలా ఆశ్చర్యం కలుగుతుందంటూ, నేను అడుగుతూ ఉంటాను, అసలు ఈ రాజకీయాల్లో ఎలా మనుగడ సాగిస్తున్నావని. తిరుపతిలో మద్యపాన నిషేధానికి వ్యతిరేకంగా సొంత పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశాడు ఇవాళ అధికార పార్టీ ఎమ్మెల్యే. అయినప్పటికీ నిర్మోహమాటంగా తన అభిప్రాయాల్ని చెప్పటం సామాన్యమైన విషయం కాదు. దురదృష్టవశాత్తు ఆయన ఉన్న పార్టీ అలాగే గతంలోనూ కరుణాకరను సరిగా ఉపయోగించుకోలేదు. కొన్ని సందర్భాల్లో నాపై ఎవరైనా దుష్ప్రచారం చేయటానికి ప్రయత్నించినా విమర్శించినా ఏమాత్రం సహించేవాడు కాదు. దాని మూలంగా ఆయనకు వచ్చే అవకాశాలు పోతాయని, కొంతమందికి శత్రువు అవుతాడని తెలిసి కూడా నిర్మోహమాటంగా తన అభిప్రాయాల్ని వెల్లడించి నా తరపున నిలబడిన కరుణాకర్ రెడ్డి ఆత్మబంధువు, అపూర్వ సహోదరుడు, సొంత సోదరుల కంటే గొప్పవాడు. ఇంత మంచి నాయకుణ్ణి తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు అభినందనలు. నాయకత్వ విలువలు కలిగిన, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని ప్రోత్సహించడం ద్వారా రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది. కరుణాకర్ కు అన్ని రకాలుగా అండదండగా ఉంటారని కోరుకుంటున్నా అని ఎన్వి రమణ అన్నారు. జస్టిస్ ఎన్వి రమణ ఇంతవరకు ఎవరిపైనా ఇలా వ్యక్తిగతంగా మాట్లాడలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా అధికార పార్టీతో న్యాయ వ్యవస్థకు ఉన్న ఘర్షణ వాతావరణ నేపథ్యంలో ఎన్వి రమణ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరుగుతోంది.